హల్లెలూయా. ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి ఈ యొక్క వారంలో మనం క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి దేవుడు తన కృపను కాపుదలను మనకు దయచేసిన విధానాన్ని బట్టి దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగుని గాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాము. అలాగే ఈ యొక్క వారంలో యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవ, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా యేసయ్య, ప్రభ నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి నీ కృపలో మమ్మల్ని ఉంచి తండ్రి యేసయ్య, మాకు మరొక దినాన్ని మాకు అనుగ్రహించావు తండ్రి యేసయ్య. మరొక వారాన్ని తండ్రి నీ కృపలో భద్రపరిచి నేను నీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, నీ మాటలు వినడానికి ప్రభ నీ యొక్క కృపలో మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా యేసయ్య, నీ యొక్క జన్మదినాన్ని గురించి విశేషమైన ప్రభ మాటలు మేము తెలుసుకునబోతుండగా నువ్వే నీ కృపలో వర్ధిల్లింపచేయండి ప్రభ. నా యొక్క మాటలు కాదు కానీ నీ యొక్క మాటలు తండ్రి మాకు తెలియచేయండి. నువ్వే తోడేయండి, నడిపించండి. యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు ఎవరైతే వీక్షిస్తూ ఉన్నారో ఎటువంటి ప్రభ డిస్టర్బెన్స్ లేకుండా నీ యొక్క సన్నిధిని వారు అనుభవించడానికి నీ కృపా కాపుదల దయచేసి నీ నామాన్ని ఘనపరచుకోనండి. నువ్వే తోడేయండి, నడిపించి నీ కృపలో వర్ధిల్లింప చేయగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామంన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం వాక్య ప్రసంగ అంశము మత్తయి సువార్త 2:10-11. మత్తయి సువార్త 2:10-11. వారు ఆ నక్షత్రమును చూచి ఆనంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పిట్టలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. మనం ఈ వారం దేవుడు మనతో మాట్లాడుకోవాలనుకుంటున్న యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే, జ్ఞానుల వలె మన జీవితంలో అత్యానందాన్ని మనం అనుభవించాలి అంటే ఏం చేయాలి? జ్ఞానుల వలె అత్యానందాన్ని మన జీవితంలో అనుభవించాలి అంటే మనం ఏం చేయాలి? ఈ యొక్క మాట ఎవరి గురించి చెప్పబడిందండి? మనం చదివిన వాక్యము ఎవరి గురించి చెప్పబడిందంటే వారు జ్ఞానుల గురించి చెప్పబడింది. వారు తూర్పు దేశము నుండి యెరూషలేము పట్టణానికి వస్తారు. యెరూషలేము పట్టణంలో హేరోదు రాజు దగ్గర యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నారు అని అడిగి వారు హేరోదు చేత పంపబడి బెత్లెహేము గ్రామానికి వస్తారు. బెత్లెహేము గ్రామానికి వచ్చినప్పుడు వారు ఆ యొక్క యేసయ్య ఆ ఇంటిలో ఉండడం చూసి అత్యానంద భరితులై ఆయనకు సాగిలపడి ఆయన ఎదుట సాగిలపడి పూజించి ఆయనకు కానుకలు సమర్పిస్తారు. వారు గొప్పవారే కానీ వారు ఆ యొక్క దేశంలో జ్ఞానులు అని బైబిల్లో ఉండబడింది. జ్ఞానులు అంటే వాళ్ళు గొప్పవారే కానీ వారు ఆ గొప్పవారు కూడా ఆ యొక్క దేవుడి దగ్గరకు వచ్చి యేసయ్య దగ్గరకు వచ్చి సాగిలపడి పూజించి ఆయనకు కానుకలు సమర్పిస్తారు. ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంటుందండి, దే రిజాయిస్డ్ ఎక్సీడింగ్లీ విత్ ఎ గ్రేట్ జాయ్. వాళ్ళకి ఎందుకు అంత అత్యానందం కలిగింది, వారికి ఎందుకు అంతగా పరిపూర్ణమైన సంతోషాన్ని వారు ఎందుకు అనుభవించారు? మనం ఈరోజు ఆ యొక్క జ్ఞానుల ప్రయాణంలో నుంచి, ఆ జ్ఞానుల యొక్క జీవితంలో నుంచి మనము కూడా ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో అటువంటి సంతోషాన్ని జీవితాంతం అనుభవించాలంటే ఆ జ్ఞానుల
జీవితంలో నుంచి ఆ జ్ఞానుల ప్రయాణంలో నుంచి వారి స్వభావంలో నుంచి వారి యొక్క ప్రవర్తనలో నుంచి మనము మూడు విషయాలు నేర్చుకుందామండి. నిజంగా అసలు అత్యానందాన్ని వారు అంతగా అత్యానందాన్ని పొందుకోవడానికి గల కారణాలను మన యొక్క పరలోకపు తండ్రి మనతో ఈ క్రిస్మస్ రోజుల్లో మనతో మాట్లాడాలనుకుంటున్నారు. వారు అంత గొప్ప జ్ఞానం కలిగిన వారే, కానీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దే రిజాయిస్ ఎక్సీడింగ్లీ విత్ గ్రేట్ జాయ్. వారు అత్యానందముతో నింపబడి ఆయన ఎదుట సాగిలపడి పూజించి ఆయనకు కానుకలు సమర్పించారు. ఎందుకు వారు అంతగా అత్యానందాన్ని పొందుకున్నారో మనము ఈ యొక్క క్రిస్మస్ రోజులలో మనం తెలుసుకోవాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మనం మూడు విషయాలు ఈరోజు ధ్యానించుకుందామండి. మొట్టమొదటిగా ఏంటి అంటే, నీ దృష్టి అంతా ఎక్కడ ఉన్నది అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. మొట్టమొదటిగా నీ దృష్టి అంతా ఎక్కడ ఉన్నది మనం తెలుసుకున్నామంటే, జ్ఞానులు అంటే వారు తూర్పు దేశపు జ్ఞానులు అని అందరికీ తెలుసు. యెరూషలేమునికి తూర్పు దేశము ఉన్న దేశాలు ఏంటి అంటే, వారు ఎక్కడి నుంచి వచ్చారంటే, వారు ఎక్కడి నుంచి రావచ్చు అంటే, ఇరాన్ నుంచి కానీ ఇరాక్ నుంచి కానీ లేకపోతే దక్షిణ టర్కీ లేకపోతే ఉత్తర సిరియా అటువంటి ప్రాంతాలు అటువంటి దేశాల నుంచి వారు ప్రయాణమై వచ్చారు. వారు ఎటువంటి వారు ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళ యొక్క సమాజంలో వాళ్ళ యొక్క మతంలో వారు గొప్పవారిగా వారు అందరి చేత గౌరవింపబడిన వారు. అంతేకాకుండా వారు నక్షత్రాల మీద పరిశోధనలు చేస్తూ ఉంటారు. అంతేకాదు ఆ యొక్క కాలంలో ఆ యొక్క యేసుక్రీస్తు పుట్టిన ఆ యొక్క కాలంలో జ్యోతిష శాస్త్రం ఆస్ట్రాలజీ అండ్ ఆస్ట్రానమీ, జ్యోతిష శాస్త్రము ఖగోళ శాస్త్రము రెండూ కూడా సైన్స్లో ఒకే భాగంగా ఉంటూ ఉండేవి. వారు ఏంటి అంటే, వారికి తెలుసు, వారు ఎంత జ్ఞానవంతులంటే వారు నక్షత్రాల మీద పరిశోధనలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా వారికి తెలుసు, ఒక ఆకాశంలో ఒక గొప్ప నక్షత్రం కలిగితే ఒక గొప్ప వ్యక్తి ఒక రాజు ఈ లోకంలో పుట్టాడు అని అర్థమని అటువంటి ఆ విషయం కూడా వారు గ్రహించి ఉన్నారు. అంతేకాకుండా గొప్ప వ్యక్తి ఈ లోకంలో పుట్టినప్పుడు ఒక ప్రత్యేకమైన నక్షత్రము ఆకాశంలో పుడుతుంది అని వారికి తెలుసు. ఆ విధంగా వారు తూర్పు వారి దేశంలో నుండి ఒక నక్షత్రాన్ని తూర్పు దేశము వారికి తూర్పుగా ఉన్న యెరూషలేము వారికి తూర్పుగా ఉన్న ఆ తూర్పు దేశంలో వారు నక్షత్రాన్ని చూశారు. చూసి ఆ యొక్క గొప్ప రాజును కలవడానికి వారి దేశం నుండి వారు బయలుదేరారు. వారు బయలుదేరుతున్న అప్పుడు మనకు క్లియర్ గా కనబడుతుంది మత్తయి సువార్త 2:2 తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, మనం చదివినట్లయితే మత్తయి సువార్త 2:2 తూర్పు దిక్కున ఆయన నక్షత్రము చూచి, సా ఇట్ ఈస్ ఇన్ ద ఈస్ట్ హీ స్టార్, ఆయన నక్షత్రాన్ని తూర్పు దిక్కున చూచి వారు వారి దేశం నుండి బయలుదేరారు. అంతేకాకుండా వారు వారి యొక్క ప్రయాణము ఎన్ని రోజులు జరిగింది, ఎన్ని సంవత్సరాలు జరిగిందంటే మనకు యొక్క బైబిల్లోనే ఆనవాలు ఉందండి. 11వ వచనం మనం చదివినట్లయితే, వారు ఆ ఇంటిలోకి ప్రవేశించినప్పుడు అంటే మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు, వారు యేసుక్రీస్తు పుట్టినప్పుడు కాదు, వారు పశువుల పాకలో కాదు చూసింది ఏసైంది, ఒక ఇంటిలో ఉన్నప్పుడు ఏసైను చూశారు. అంతేకాకుండా మత్తయి సువార్త 2:16 చూసినట్లయితే, హేరోదు వారి మీద ఆగ్రహం చెంది వారిలో ఆ యొక్క గ్రామంలో ఉన్న 2 సంవత్సరాల కన్నా తక్కువ వయసు 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు కల మగపిల్లల అందరినీ అతడు చంపాలని ఆజ్ఞాపించాడు. అంటే వారు ఈ యొక్క 2 వచనాలను బట్టి వారి యొక్క ప్రయాణము కొన్ని 2 సంవత్సరాలు జరిగి ఉండొచ్చు, లేదా 1 సంవత్సరంన్నర జరిగి ఉండొచ్చు, లేదా 1 సంవత్సరం. అంటే వారు ఎన్ని రోజులు ప్రయాణించి ఉన్నారు అంటే, ఒక కొన్ని నెలలు కాదు, కొన్ని రోజులు కాదు, 1 సంవత్సరం. వారి యొక్క దేశం నుంచి యెరూషలేముకు ప్రయాణం చేశారు అండి. చూసారండి, వారి దేశం నుంచి యెరూషలేముకు ప్రయాణం చేశారు. ఏ నమ్మకంతో వారు ప్రయాణం చేశారు? వారికి తెలుసు, వారు దేవుణ్ణి ముఖాముఖిగా చూడకపోయినా ఒక నక్షత్రాన్ని చూసి వారి మార్గం ఎలా ఉన్నా కూడా ఆ నక్షత్రం వారిని ఎటు వైపు తీసుకెళ్తుందో, వారి మార్గం సరళంగా ఉందా, సరిగ్గా ఉందా, అంతా బాగుందా, ఈ మార్గం వెళ్తున్నాను అటువైపు చూడలేదు కానీ ఆ నక్షత్రం
ఆ గొప్ప వ్యక్తి చూచిస్తున్న ఆ నక్షత్రాన్ని చూసి మాత్రమే వారు కొన్ని సంవత్సరాలు వారు ఒక 18 నెలలు కావచ్చు లేకపోతే 24 నెలలు కావచ్చు కొన్ని నెలలు వారు ఆ నక్షత్రాన్ని చూసి మాత్రమే పై వైపు చూసి మాత్రమే వారి యొక్క ప్రయాణాన్ని ఆ తూర్పు దేశం నుంచి యెరూషలేము వరకు కొనసాగించారు అండి చూసారా ఆ విధంగా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు వారికి ఏంటి అంటే ఆ నక్షత్రం కాదు కానీ వారి యొక్క మార్గంలో వారు ఎన్నో బాధలు పడి ఉండొచ్చు బహుశా వారు వంటల మీద ప్రయాణం చేసి ఉండొచ్చు వారి మార్గంలో వారు ఎంతో అలసిపోయి ఉండొచ్చు వారి మార్గంలో వారికి ఆకలి దప్పలు వేసి ఉండొచ్చు కానీ వారు తీసుకున్నది ఏంటి అంటే దేవుడు ఒక గొప్ప వ్యక్తిని మనం కలుసుకోబోతున్నాం ఆయన గొప్ప దేవుడు ఇది కాదు ఆ గొప్ప వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళాలి ఆయన కన్నులారా చూడాలి ఆయన కార్యాలు మనం చూడాలి ఆ గొప్ప వ్యక్తిని వారు చూడకపోయినా ఆ గొప్ప వ్యక్తిని సూచించే ఒక సూచక క్రియను చూశారు ఆ దాని వైపు చూస్తూ మాత్రమే దక్షిణ తూర్పు దేశం నుంచి వారి యొక్క ప్రయాణాన్ని యెరూషలేముకు మొదలు పెట్టారు యెరూషలేము దగ్గరికి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా హేరోదును అడిగిన ప్రశ్న యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నారు చూశారండి వాళ్ళ హృదయంలో దేవుడు ఎంత గొప్పగా ఉన్నాడు ఒక రాజుగా ఉన్నాడు ఏమని అడిగారంటే అంత దూరం ప్రయాణం చేసి వచ్చినా కూడా బహుశా వారు అనుకుని ఉండవచ్చు యూదులగా రాజుగా పుట్టిన వ్యక్తి ఈయన ఇక రాజు కుటుంబంలో పుట్టి ఉంటాడేమో అని బహుశా వాళ్ళు డైరెక్ట్ గా అన్ని రోజులు అన్ని నెలలు వారు ప్రయాణం చేసినా కూడా వారు అంత గొప్పదనం ఆ వాళ్ళ హృదయంలో దేవుని బట్టి ఉండం బట్టి డైరెక్ట్ గా ఒక క్వశ్చన్ అడిగారండి హేరోదు రాజుని ఏమి అడిగారంటే యూదుల రాజుగా పుట్టిన వారు ఎక్కడ ఉన్నారు అని హేరోదు రాజును అడిగారు చూసారా వాళ్ళు దేవుణ్ణి చూడలేదు కానీ ఆయన గొప్పతనాన్ని చూశారు ఆయన ఎంత గొప్పవాడో వారి యొక్క జ్ఞానం ద్వారా తెలుసుకున్నారు వాళ్ళు ఇంకా దేవుణ్ణి చూడలేదు యేసయ్యని చూడలేదు కానీ వాళ్ళ వాళ్ళ యొక్క ఆయన గొప్పతనాన్ని చూపించే ఆ సూచక క్రియను చూశారు కాబట్టి రూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నారు అలాగే ఆ యొక్క హేరోదు చేత పంపబడి వారు బెత్లెహేముకు వెళ్ళిన తరువాత అక్కడ మరలా యెరూషలేము నుంచి బెత్లెహేము వరకు కూడా మరలా కూడా వారు ఆ యొక్క నక్షత్రం ఎటు నడిపిస్తుందో అటువైపు వెళ్ళి వారు బెత్లెహేములో ఆ యొక్క యేసయ్యను చూచి చిన్న బాలుడిగా ఉన్న యేసయ్యను చూసి అత్యానందంతో మేము ఒక రాజును చూశామన్న అత్యానందంతో ఆయన ఎదుట సాగిలపడి పూజించి అంతేకాకుండా వారు తెచ్చిన బంగారము సాంబ్రాణి బోళంను సమర్పించారు చూసారా వారు ఎటువంటి వారు చూడలేదు ఒక ప్రాణం ఉన్న వ్యక్తి కాదు ఆ యొక్క వారికి దారి చూపిస్తుంది ఒక నక్షత్రం ఒక సృష్టి వారికి దారి చూపిస్తున్నప్పుడు వారికి అక్కడ క్వశ్చన్ వేసినా కూడా ఆన్సర్ చెప్పేవారు ఎవరూ లేరు ఎందుకు ఇటు తీసుకెళ్తున్నావు ఎందుకు ఈ మార్గంలో తీసుకెళ్తున్నావు అనే ఆన్సర్ చెప్పేవాళ్ళు కూడా ఎవరూ లేరు ఎందుకంటే అది ఎట్లా తీసుకెళ్తున్నప్పుడు ఆ మార్గం సరిగ్గా ఉందా ఆ మార్గం రోడ్డు సరిగ్గా ఉందా ఆ నువ్వెందుకు ఇటు తీసుకెళ్తున్నావు అని క్వశ్చన్ చేయడానికి కూడా ఛాన్స్ లేదు అయినప్పటికీ కూడా దేవుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని వారు వెళ్ళారు కాబట్టి వారు అత్యానందంతో నింపబడ్డారు అండి మన జీవితంలో కూడా నువ్వు ఒక క్రైస్తవురాలుగా నీ యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావేమో కానీ నీ నా జీవితంలో ఏ ఒక్క కార్యం జరగకపోయినా మనం వింటూ ఉంటాం దేవుడు గొప్పవాడు గొప్ప కార్యాలు చేస్తాడు వారికి చేశారు వీరికి చేశారు అని గొప్ప కార్యాలు విని ఆయన గొప్ప శక్తిని నమ్ముకొని తెలుసుకొని నువ్వు నీ యొక్క జీవితాన్ని నీ విశ్వాస జీవితాన్ని సాగిస్తూ ఉన్నప్పుడు నీ జీవితంలో ఒక్క కార్యం కూడా జరగట్లేదా వారు ఎంతో ఆశతో యెరూషలేము వరకు వచ్చారు కానీ హేరోదు దగ్గర వారికి సమాధానం దొరకల ఆ రాజును కనుగొనలేకపోయారు కనుగొనలేకపోయామని నిరుత్సాహంతో వెనక్కి వెళ్ళాల మరలా ఆ నక్షత్రాన్ని చూసి యెరూషలేము నుంచి బెత్లెహేమునికి సాగిపోయారు ప్రయాణం కొనసాగించారు అప్పుడు వారు ఏం చేశారు గొప్ప అత్యానందంతో పొందుకున్నారు మనం కూడా మన యొక్క ప్రాబ్లమ్స్ మన యొక్క సమస్యలు తీరట్లేదని మన జీవితంలో కార్యము జరగట్లేదని మనం ఆగిపోతే మన అత్యానందాన్ని గొప్ప దేవుడు ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోలేదండి మనం ఆగిపోకూడదు ఆయన శక్తి గొప్పది వారు ఏ విధంగా అండి ఒక సృష్టిని వెంబడించి కొన్ని నెలలు ప్రయాణించారు అంటే దేవుడు గొప్పతనం మీద ఆధారపడుతున్న నీ నా జీవితంలో కూడా నువ్వు ఆయన గొప్పతనాన్ని మీద ఆధారపడి విశ్వాసం ఉంచి నువ్వు నీ యొక్క విశ్వాస జీవితాన్ని నీ క్రైస్తవ జీవితాన్ని
సాగిస్తూ ఉన్నావా? ఈ క్రిస్మస్ రోజుల్లో దేవుడు చెప్తున్న మాట, అతి త్వరలో నువ్వు ఒక అత్యానందమైన ఒక కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు. జ్ఞానులు ఎలా అయితే ప్రయాసపడి కొన్ని నెలలు ప్రయాణించారో ఎరిషలేము ఆ యొక్క తూర్పు దేశం నుంచి ఎరిషలేముకి వచ్చారు, వారికి ఒక బ్రేక్ పడిపోయింది. అయినా కూడా మళ్ళీ ఎరిషలేము నుంచి బెత్లహేముకి ఎలా అయితే విశ్వాసంతో దేవుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని వారు ఎలా అయితే సాగించారు, అటువంటి విశ్వాసంతో సాగించారు, చివరికి వారు అత్యానందాన్ని పొందుకున్నారు. దేవుడు నీతో చెప్తున్న మాట, నువ్వు నీ జీవితంలో కార్యం జరగట్లేదని నువ్వు బాధపడుతున్నావు, నువ్వు విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఉన్నావు, దేవుడు గొప్పతనాన్ని తెలుసుకున్నావు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నువ్వు వెనక్కి తిరగకూడదు, దేవుని అవిశ్వాసంతో ఉండకూడదు. ఎలా అయితే వారు అల్లు పెరగకుండా సాగిస్తూ ఉన్నారో వారి యొక్క ప్రయాణాన్ని, అప్పుడు వారు అత్యానందని, వారు ఏ విధంగా వారు అనుకున్నది ఆ రాజు పుట్టాడు అని వారి దేశంలోనే వారికి తెలుసు, కానీ ఆ కొన్ని నెలల వరకు ఆ కార్యాన్ని వారు చూడలేదు. కానీ ఎప్పుడైతే అలసిపోక వెనుదిరగక ఆ యొక్క గొప్పతనాన్ని వాళ్ళ హృదయంలో ఉంచుకొని చివరి వరకు ప్రయాణించారో అప్పుడు వారు అత్యానందాన్ని పొందుకున్నారండి. ఈరోజు దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈ యొక్క క్రిస్మస్ పర్వదినాల్లో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు నీ యొక్క క్రైస్తవ జీవితంలో నువ్వు కొనసాగుతూ ఉన్నావు, నీ విశ్వాస జీవితంలో కొనసాగుతున్నావు, ఏ కార్యము కనిపించట్లేదు, దేవుడు గొప్పవాడే, ఆ గొప్ప కార్యాలు గొప్ప అద్భుతాలు నీ జీవితంలో కనబడట్లేదు, కానీ అవిశ్వాసం చెందకు. దేవుడు అతి త్వరలో నీ ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నప్పుడు వారు ఏ విధంగా అయితే అత్యానందంతో నింపబడి ఉన్నారో అటువంటి అత్యానందాన్ని దేవుడు మనకిస్తా ఉన్నాడు. ఎప్పుడో తెలుసా, వారు ఎలా అయితే కిందకి చూడకుండా మార్గం వైపు చూడకుండా నక్షత్రాన్ని వైపు మాత్రమే చూసి వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగించారో, నువ్వు నేను కూడా మన పరిస్థితులు కాదు, మన స్థితులు కాదు, దేవుడు ఇంకా కార్యం చేయట్లేదు ఏంటి అని మన పరిస్థితులు కాదు, కానీ దేవుడు వైపు, ఆయన గొప్పతనం వైపు నువ్వు ఎప్పుడైతే చూస్తూ ఉంటావో, ఆశ పెట్టుకుని ఉంటావో, దేవుడు తప్పకుండా అతి త్వరలో నిన్ను నన్ను దేవుడు అత్యానందంతో నింపబోతున్నాడండి. మన దృష్టి ఎక్కడ ఉన్నదని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. కింద ఉందా? వారు మార్గాన్ని వాళ్ళు అసలు లెక్క చేయలేదు. వారు ఆ నక్షత్రాన్ని చూసి కొన్ని నెలలు ప్రయాణించారు. నువ్వు నేను కూడా పైనున్న దేవుడు గొప్పతనాన్ని చూసి మన విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి, కానీ కింద కార్యాలు జరగట్లేదు, మార్గం సరిగ్గా లేదు, నా జీవితం ఇలా ఉంది ఏంటని అది చూడొద్దని దేవుడు చెప్తూ ఉన్నాడండి. నీ దృష్టి ఎక్కడ ఉంది? జ్ఞానుల జీవితం ద్వారా నువ్వు నేను తెలుసుకోవాల్సింది, నీ దృష్టి ఎక్కడ ఉందని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. మన యొక్క వాక్య ప్రసంగ అంశము, జ్ఞానుల వలె అత్యానందాన్ని నువ్వు నేను అనుభవించాలంటే ఏ విధంగా ఉండాలి? మొట్టమొదటిగా నీ దృష్టి ఎక్కడ ఉంది? రెండవదిగా మనము దేవుడి గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో అంత అత్యానందంతో నింపబడతామంటండి. రెండవదిగా మనము దేవుని గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో అంత ఎక్కువగా మనం అత్యానందంతో నింపబడతామంట. మనం చూచినట్లయితే మత్తయి సువార్త 2:3 మనం చూచినట్లయితే, హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఉన్న యెరూషలేము వారందరును కలవరపడిరి. అక్కడ చూచినట్లయితే ఏ వార్త, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని జ్ఞానులు ప్రశ్నించినప్పుడు ఈ యొక్క వార్త విన్నప్పుడు హేరోదు కలవరపడ్డాడు. హేరోదు ఎందుకు కలవరపడ్డాడు అంటే, ఆల్రెడీ నేను ఒక రాజుగా ఉన్నానే, నాకు పోటీగా ఒక రాజు వచ్చాడు, ఎవరు ఈ రాజు, ఎవరు ఈయన అని ఆయనకు పోటీగా వచ్చాడని కలవరపడడంలో ఒక అర్థం ఉంది. కానీ ఆయనతో పాటు, హేరోదు రాజుతో పాటు యెరూషలేం వారు ఎందుకు కలవరపడ్డారండి? వారు కలవరపడవలసిన విషయమా ఇది? వారు ఎందుకు కలవరపడ్డారు? అప్పుడు హేరోదు రాజు అక్కడున్న ప్రధాన యాజకులను, శాస్త్రులను, ఎక్కడ యెరూషలేంలో ఉన్న ప్రధాన యాజకులను, శాస్త్రులను పిలిపించి, మీరు ఎక్కడ యూదుల రాజు పుడతాడు అని చెప్పినప్పుడు, 2:5 మనం చూసినట్లయితే, యూదా దేశపు బెత్లహేంలోనే, బెత్లహేమా, యూదా దేశపు బెత్లహేమా, నువ్వు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడినది అనిరి. చూడండి, ఆల్రెడీ అక్కడ యెరూషలేంలో ఉన్న ప్రధాన యాజకులను, శాస్త్రులను పిలిపించి అడిగినప్పుడు వాళ్లే చెప్పారు, ఇట్లా రాయబడి ఉంది, ప్రవక్త ద్వారా రాయబడి ఉంది, కాబట్టి బెత్లహేంలోనే ఒక యూదులకు రాజు పుడతాడు అన్నారు. వాళ్ళెందుకండి కలవరపడాలి? అసలు ఈ యొక్క ప్రవచనాన్ని ప్రవచించిన ప్రవక్త ఎవరు అంటే మీకా. మీకా యొక్క ప్రవచనాన్ని, మీకా
అధ్యాయము ఐదో అధ్యాయము రెండో వచనంలో చూచినట్లయితే ఐదు రెండో వచనం బెత్లహేమ ఎఫ్రత యూదా వారి కుటుంబంలో నీవు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవు వాడు నీలో నుండి వచ్చును. యొక్క ప్రవచనం ఎప్పుడు మీకా ప్రవచించారో తెలుసా అండి? యేసుక్రీస్తు పుట్టడానికి 700 సంవత్సరాల క్రితమే మీకా యొక్క ప్రవచనాన్ని ప్రవచించారు. ఎప్పుడు అంటే యూదా ప్రజలమంతా మీకా ఎప్పుడు ప్రవక్తగా ఉన్నారు అంటే ఆ యొక్క హిస్కియా రాజు పరిపాలించినప్పుడు, అహజు రాజు పరిపాలించినప్పుడు, యోతాను రాజు పరిపాలించినప్పుడు, ఈ ముగ్గురు రాజులు యూదాని పరిపాలిస్తున్న కాలంలో మీకా ఆ ప్రజలకు ప్రవక్తగా ఉన్నాడు. అటువంటి ఆ ప్రజలకి ప్రవక్తగా ఉన్నాడు. ఇంకా నెరవేరని ప్రవచనాన్ని ప్రవచించాడు. 700 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు గురించి మీకా ఈ విధంగా ప్రవచించాడు. వారు ఆ యొక్క ప్రవచనాన్ని తెలుసుకో వారి యొక్క ఆ యొక్క ధర్మశాస్త్రంలో పొందుపరిచినా కూడా, ఆ యొక్క ప్రవచనం వారి దగ్గర ఉన్నా కూడా, వారు సంతోషించాల్సిన సమయం అది. మా కొరకు మా యొక్క పట్టణంలో నుంచి, మా గ్రామంలో నుంచి నా కొరకు ఇశ్రాయేలుని వెళ్ళడానికి దేవుడు ఒక కుమారుణ్ణి, ఒక రాజుని మాకు అనుగ్రహించాడు అని వాళ్ళు కలవరపడాల్సిన సమయమా అండి. వాళ్ళు సంతోషించి ఎలా అయితే జ్ఞానులు అత్యానందాన్ని పొందారో అటువంటి సమయంలో వాళ్ళు ఎందుకు కలవరపడుతున్నారండి? వారు దేవుని గురించి పూర్తిగా తెలుసుకోలేకపోయారు. మా కొరకు దేవుడు పంపిస్తాడు, మా కొరకు తన కుమారుని మా కొరకు పంపిస్తాడు అని పూర్తిగా తెలుసుకోలేక, ఎలా అయితే హేరోదు రాజు ఆయనకు ఒక పోటీగా రాజు వచ్చాడని భయపడుతున్నాడో, వీరు కూడా కలవర పడిపోతున్నాడండి. వీరు యెరూషలేములోని వారందరూ కలవరపడ్డారు. ఏమైందండి వాళ్ళకి? వాళ్ళ కోసమే కదా దేవుడు ఒక కుమారుని పంపించింది. వాళ్ళు కలవర పడవలసిన సమయమా అది? అత్యానందంతో నింపబడవలసిన సమయమా అండి? మనం కూడా అంతే. నువ్వు నేను దేవుని గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో, ఆయన శక్తిని, ఆయన గొప్పతనాన్ని నువ్వు నేను ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో, అప్పుడు మనం అత్యానందంతో నింపబడతాము, కలవరపడమండి. ఏ స్థితి వచ్చినా మనం కలవరపడము. ఎప్పుడైతే ఆయన యొక్క గొప్పతనాన్ని వాక్యం ద్వారా, నువ్వు ప్రతిరోజు వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు దేవుడు ఆయన గొప్ప శక్తిని, ఆయన గొప్పతనాన్ని నీకు తెలియచేస్తూ ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే ఆయనతో కొంత సమయాన్ని నీ ప్రార్థనలో గడుపుతూ ఉన్నప్పుడు ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన శక్తిని, ఆయన సమాధానాన్ని నీకు తెలియచేస్తూ ఉన్నప్పుడు నువ్వు ఏ విషయంలో కలవరపడవండి. కలవరపడాల్సిన సమయం కాదు వారికి. అత్యానందంతో ఉండవలసిన సమయంలో ఆ యొక్క యెరూషలేములోని వారందరూ కలవరపడ్డారు. ఏ రోజు ఏ రోజు లాగా వారు ఎందుకు కలవరపడ్డారండి? వారి కోసమే కదా, మన కోసమే కదా దేవుడు పుట్టాడు. మనల్ని రాజ్యాన్ని పరిపాలించడానికే కదా మనకు ఒక రాజు పుట్టాడని అత్యానందంతో నింపబడాల్సిన సమయంలో వారు కలవరపడ్డారు అంటే వారు దేవుని గురించి పూర్తిగా తెలుసుకోలేదండి. దేవుడు మాకు వాగ్దానం ఇచ్చాడు, దాన్ని నెరవేర్చారని మరచిపోయారు. నువ్వు నేను కూడా ఆయన గురించి పూర్తిగా నువ్వు నేను తెలుసుకున్నట్లయితే, నువ్వు నేను ఆయన సన్నిధిలో ఎక్కువ సమయం గడిపి ఎక్కువగా ఆయన కార్యాలలో, ఆయన వాక్యాన్ని గురించి కానీ, నువ్వు ఎట్లయితే ఆయన వాక్యాన్ని ఎక్కువగా తెలుసుకున్నప్పుడు ఆయన ఎంత గొప్పవాడో తెలుస్తుంది. అప్పుడు నువ్వు నేను అత్యానందంతో నింపబడతావండి. జ్ఞానులు చెప్పినప్పుడు యెరూషలేములో వారందరూ కలవర పడిపోయారు. పూర్తిగా తెలుసుకోలేదు. నువ్వు నేను ఆ స్థితిలో ఉండకూడదండి. నువ్వు నేను దేవుడి గురించి ఎక్కువగా తెలుసుకున్నట్లయితే దేవుడు పరిపూర్ణమైన సంతోషంతో నింపాలనుకుంటున్నాడు. మనం చూసినట్లయితే కీర్తనలు 16:11 జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఎవరి సన్నిధిలో సంపూర్ణ సంతోషములు ఉన్నాయండి? ఎవరి సన్నిధిలో అత్యానందం ఉన్నదండి? ఎవరి సన్నిధిలో పరిపూర్ణమైన సంతోషం ఉంది? దేవుని సన్నిధిలో. ఆ వాళ్ళు ఎంతగా అయిపోయారు అంటే, సంతోషించాల్సిన, పరిపూర్ణంగా ఆనందించాల్సిన, అత్యానందంతో నింపబడాల్సిన సిచ్యువేషన్లో కూడా వాళ్ళు యెరూషలేములో వారందరూ కలవరపడ్డారంట. ఎంత విషయం అండి! మనము దేవుడు చెప్తున్న మాట, నువ్వు నేను కూడా దేవుడి గురించి పూర్తిగా తెలుసుకున్నట్లయితే, ఆయన గొప్పతనాన్ని, ఆయన శక్తిని, ఆయన ఎంత గొప్ప కార్యాలు చేశారని బైబిల్ ద్వారా నువ్వు నేను తెలుసుకున్నట్లయితే, దేవుడు ఈ క్రిస్మస్ దినాల్లో చెప్తున్న మాట, నిన్ను అత్యానందంతో నింపుతాను, నువ్వు ఎటువంటి పరిస్థితి అయినా నువ్వు కలవరపడవు అని దేవుడు చెప్తున్నాడండి.
మూడవదిగా ఆ జ్ఞానుల జీవితంలో నుంచి దేవుడు మనతో మాట్లాడాలనుకున్న మాట మనము దేవుడు చెప్పింది చెప్పినట్లు చేయడానికి మనం సిద్ధపడాలి మనం చేసేయాలి మనం చూసినట్లయితే జ్ఞానులు ఏ విధంగా చెప్పింది చేశారో చూద్దాం మత్తయి సువార్త 2వ అధ్యాయము 12వ వచనం తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారే మరియొక మార్గమున తమ దేశమునకు వెళ్ళిరి ఇంగ్లీష్ లో ఇలా ఉంటుందండి బీయింగ్ వార్న్డ్ ఇన్ ఎ డ్రీమ్ వారిని దేవుడు స్వప్నం ద్వారా కల ద్వారా హెచ్చరించాడంట మీరు ఆ మార్గమును మీరు వెళ్ళొద్దు మీరు ఏ మార్గంలో వచ్చారో నక్షత్రం ఏ మార్గాన్ని చూపించి మీరు వచ్చారో యెరూషలేముకు వచ్చారో బెత్లెహేముకు వచ్చారో ఆ మార్గంలో మీరు తిరిగి మీ యొక్క దేశానికి వెళ్ళొద్దు నేను చెప్తున్న మార్గం మరియొక మార్గంలో మీరు వెళ్ళండి అని చెప్పినప్పుడు వారు మరియొక మార్గంలో వారు ఆ యొక్క దేశానికి వెళ్ళిపోయారు మనం ఎప్పుడై దేవుడి యొక్క చెప్పిన మాటలకు దేవుడు చేయమన్నది మనకు కామాలు పులిస్టాప్లు పెట్టకుండా పూర్తిగా నువ్వు నేను ఎప్పుడైతే చేస్తామో వారు ఏ విధంగా మరొక మార్గంలో వెళ్లి వారు ఈ లోకంలో జీవించినంత కాలము వారు ఆ పొందుకున్న అత్యానందాన్ని అనుభవిస్తూనే ఉన్నారండి వారు అనుకున్నప్పుడల్లా మేము ఇన్ని నెలలు ప్రయాణించాం కానీ ఒక గొప్ప రాజును చూసాము ఆయన నక్షత్రాన్ని చూసి ప్రయాణించాం నెలలు కానీ ఒక గొప్ప రాజును చూసామని వారు ఆ లోకంలో బ్రతుకున్నంత కాలము చెప్పుకునే అత్యానందాన్ని వారికి దేవుడు అనుగ్రహించాడు ఎప్పుడో తెలుసా వారు దేవుడు చెప్పింది చేయడానికి వారు సిద్ధపడ్డారు అలాగే కాకుండా అనుకోవడమే కాదు అది యాక్షన్స్ లో చూపించారు అది క్రియల్లో చూపించి వారు ఆ యొక్క కార్యాన్ని చేశారు ఒకసారి ఒక వృద్ధామ్యంలో ఉన్న ఒక పాస్టర్ గారు ట్రైన్ లో ప్రయాణిస్తూ ఉన్నారంటండి ట్రైన్ లో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూర్చున్నప్పుడు దేవుడు ప్రేరేపిస్తున్నాడంట నువ్వు ఇక్కడ నిలబడి ఒక్కసారి దేవుడు రాకడ సమీపమైంది మీరు మారు మనసు పొందండి అని నా యొక్క సువార్తని చెప్పు అని చెప్తూ ఉన్నప్పుడు వెంటనే అతను లేచి దేవుడి రాకడ అతి సమీపంగా ఉంది మీరందరూ మీ పాపాల గురించి ప్రాయశ్చిత్తం నొందండి మీరు దేవుడి వైపు తిరగండి దేవుడు మాత్రమే మిమ్మల్ని రక్షించగలడు అని చెప్తున్నప్పుడు అక్కడ కూర్చున్న అక్కడ ప్రయాణిస్తున్న ప్యాసింజర్ లో ప్రయాణిస్తున్న ప్రయాణికుల్లో ఒక స్త్రీ ఆయన గట్టిగా అరవడం మొదలుపెట్టిందంట ఏం చెప్తున్నావు నువ్వు అసలు దేవుడే లేడు నువ్వు మాట్లాడకుండా కూర్చో అని ఒక పాస్టర్ గారిని వృద్ధాభ్యంలో ఉన్న పాస్టర్ గారిని అనేటప్పటికీ ఆయన భయపడిపోయి అయ్యో ఇంకా నేనేం చెప్పను అని సైలెంట్ గా కూర్చున్నాడంట కూర్చున్న తర్వాత కొన్ని నిమిషాలకి మళ్ళీ దేవుడు అదే ప్రేరేపణ ఇస్తున్నాడంట నువ్వు లేచి చెప్పాలి నువ్వు చెప్పాలి నేను త్వరగా వస్తున్నానని నువ్వు చెప్పాలి నువ్వు లేవాలి అని చెప్పినప్పుడు శ్రీ పెద్దగా తన మీద అరిచింది అయినా కూడా దేవుడు మాటకు లోబడి ఆ ట్రైన్లోని లేచి నిలబడి దేవుడు అతి త్వరలో రాబోతున్నాడు మీ యొక్క పాపాలకు పాపాలను ఆయన మాత్రమే రక్షిస్తారు ఆయన వైపు తిరగండి పశ్చాత్తాప పడండి అని ఆయన మరొకసారి చెప్తున్నప్పుడు ఈసారి ఆ స్త్రీ అరవడం కాదండి ఆ పాస్టర్ గారిని వృద్ధాభ్యంలో ఉన్న పాస్టర్ గారిని కొట్టడం మొదలుపెట్టిందంట ఎంతగా కొడుతుందంటే ఆయన ఆయన తల నుంచి రక్తం వస్తుందంట కొట్టడం మొదలుపెట్టిందంట కొట్టడం మొదలుపెట్టినప్పుడు వెంటనే ఆ యొక్క స్త్రీకి ఒక చిన్న బాబు ఉన్నాడంట అండి ఆ చిన్న బాబు అప్పుడు లేచి మమ్మీ ఆ యొక్క వ్యక్తిని కొట్టవద్దు ఆయన దేవుడి నుంచి ఆయన మన కోసం దేవుడు పంపిన ఒక మనిషి ఒక దూత మమ్మీ ఒక దేవదూత కొట్టద్దు అమ్మా అని చెప్పినప్పుడు ఆవిడ వెంటనే ఆ కొట్టడం ఆపేసి ఆ ట్రైన్లోనే మోకాళ్ళ మీద ఉండి ఏడవడం మొదలు పెట్టిందంటండి ఏడవడం మొదలు పెట్టినప్పుడు ఎంతో ఆశ్చర్యం వేసింది ఏంటి ఇప్పుడు దాకా నన్ను కొడుతుంది ఎందుకు ఏడుస్తున్న ఆ పాస్టర్ గారు ఏమి తన రక్తాన్ని ఏమి పట్టించుకోకుండా వెంటనే అక్కడ ఉన్న మహిళతో ఎందుకమ్మా ఏడుస్తున్నావు ఏమైందమ్మా అంటే నా యొక్క కుమారుడు పుట్టినప్పటి నుండి ఒక మూగవాడు కానీ మొట్టమొదటిసారిగా పుట్టిన తర్వాత ఇప్పుడే నా కుమారుడు నాతో మాట్లాడడం అని చెప్పిందంటండి చూసారా అండి ఎంత అత్యానందంతో ఆ పాస్టర్ గారు నింపబడి ఉన్నారండి దేవుడు చెప్పాడు అక్కడ పరిస్థితి అనుకూలించకపోయినా కూడా దేవుడు మాటవని నిలబడ్డారు చూడండి ఆ యొక్క పుట్టు గుడ్డివారిని మూగవారిని దేవుడు స్వస్థపరిచారు అంతేకాకుండా దేవుడే లేడు అన్న స్త్రీ ద్వారా దేవుడు గొప్ప దేవుడు నా దేవుడు నా యొక్క కుమారుడికి నోరు తెరిచా నోరు మాట్లాడడానికి నోరిచ్చారు అన్న సాక్ష్యాన్ని రెండు ఆత్మల్ని దేవుడు
దేవుడు రక్షించాడు. ఎంత సువార్త వారికి ఏం చెప్పలేదు, కానీ ఎంతో సువార్త ఎన్నో వాక్యాలు వారికి చెప్పలేదు, కానీ ఆ యొక్క కార్యాన్ని దేవుడు ఏది చెప్పమంటే చేయడానికి నువ్వు నేను సిద్ధమైతే అప్పుడు గొప్ప అత్యానందంతో నువ్వు నేను నింపబడతామని దేవుడు తెలియజేస్తున్నాడండి. వారు అదే చేశారు. అత్యానందాన్ని వారు భూలోకంలో ఉన్నంత వరకు వారి దేశాల దేశం వరకు కూడా వెళ్ళి అనుభవించారు అంటే వారు దేవుడు చెప్పింది చేశారు. మీరు ఈ యొక్క మార్గంలో వెళ్ళొద్దు, మరి యొక్క మార్గంలో వెళ్ళండి అంటే ఏమీ మాట్లాడకుండా వెంటనే ఆ యొక్క స్వప్నం ద్వారానే దేవుడు మాట్లాడింది, కానీ లోబడిపోయి వెళ్ళిపోయారు కాబట్టి జీవితాంతం ఆ లోకంలో ఉన్న వరకు వారు అత్యానందాన్ని అనుభవించు. మొదటి సమయాలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే, మొదటి సమయాలు గ్రంథము 15:22లో బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ళు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఓకే, సాక్రిఫైస్ ఈజ్ బెటర్ దెన్ ఒబీడియన్స్. ఓకే, ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైస్. చూడండి, మనం ఎంతగా లోబడతామో అది త్యాగము కన్నా గొప్పదంటండి. ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైస్. చూడండి, ఎంతగా మనం నువ్వు నేను లోబడతామో అది ఒక త్యాగం కన్నా గొప్పది. మన ఆలోచనలు చేర్చకుండా దేవుడు ఏదైతే చెప్తూ ఉన్నారో దానికి నువ్వు నేను లోబడగలిగితే మన యొక్క జీవితాలు ఈ లోకంలో ఉన్నంత కాలం ఎలా అయితే ఆ జ్ఞానులు అత్యానందంతో నింపబడ్డారో వారి దేశానికి వెళ్ళినా కూడా నువ్వు నేను అంతే అత్యానందంతో నింపబడతామండి. చూసారా అండి, జ్ఞానుల వలె మనం అత్యానందంతో నింపబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. దానికోసం దేవుడు 3 విషయాలతో మనతో మాట్లాడాడు. మొట్టమొదటిగా ఏంటి అంటే నువ్వు నేను ఆయన వైపు దృష్టి ఉంచాలి. రెండవదిగా నువ్వు నేను ఆయన గురించి ఎక్కువగా తెలుసుకోవాలి. మూడవదిగా ఏంటి అంటే నువ్వు నేను ఆయన చెప్పినట్లు చేయడానికి సిద్ధమైపోవాలి. ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తిమంతుడైన దేవా, పరిశుద్ధాత్మ దేవా, యేసయ్య, నువ్వే తోడయుండి నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా పరిశుద్ధాత్మ దేవా, జ్ఞానుల జీవితంలో నుంచి మాతో మాట్లాడిన ప్రభా, జ్ఞానులు ఏ విధంగా అయితే వారు పొందుకున్న అత్యానందాన్ని జీవితాంతము అనుభవించారో అటువంటి అత్యానందాన్ని మేము అనుభవించాలని మాతో మాట్లాడిన సర్వశక్తిమంతుడా నీకు కోట్లాది వందనాలయ్యా. యేసయ్య, ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తున్నారో మా వారి యొక్క జీవితాల్లో జీవితాంతం అత్యానందంతో నింపబడడానికి సహాయంను దయచేయండి. ప్రభ, నువ్వు మాతో మాట్లాడిన వాక్యం ద్వారా ప్రభ విని వాక్యాన్ని వదిలేసే స్థితి కాదు, కానీ ప్రభ ఆ వాక్యానుసారంగా మేము జీవించే అటువంటి ఆత్మీయ స్థితిని మాకు అనుగ్రహించండి తండ్రి. నువ్వే తోడయండి, నడిపించండి పరిశుద్ధాత్మదేవ. ఈ క్రిస్మస్ దినాలలో అత్యానందంతో మా గృహాలు తండ్రి, మా హృదయాలు నింపబడడానికి సహాయం దయచేయండి. ఈ క్రిస్మస్ ప్రభ దినమే కాదు, కానీ ప్రభ జీవితాంతం అత్యానందంతో నింపబడడానికి అటువంటి ఆత్మీయ స్థితిని ప్రతి గృహంలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నీ నామాన్ని ఘనపరచుకోనండి. నువ్వే తోడేయండి, నడిపించి నీ కృపలో వర్ధిల్లింప చేసి నీ నామాన్ని ఘనపరచుకొనగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఈ యొక్క కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే మీ యొక్క స్నేహితులకు, మీ యొక్క బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. దేవుడు కోరుకుంటున్నాడు ఆ జ్ఞానుల వలె మనం కూడా అత్యానందంతో ఉండాలని. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. హల్లెలూయా.